Praise the Lord. Ela unnarandi bonnara devuni krupalo vaddiltunara shemanga unnara మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి మేము ప్రభువుని స్తుతిస్తున్నాము. మరి ఈ రోజు కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారా? మరి కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామా? దేవుని సన్నిధిలోకి రండి, మన మనసు ఇవ్వాలండి, మన జీవితం దేవునితో కలవాలండి. దేవునితో కలుస్తున్నప్పుడే దేవుని ఆలోచనలు మనం అర్థం చేసుకోగలమండి. అన్నిటినీ ఎలా ఆస్వాదించాలి, ఎలా ఆనందించాలి? ఏంటా అన్నిటినీ అంటారేమో, మీరు సంపాదిస్తున్న సంపాదన అండి, మీరు పోగేసుకున్న దాన్నండి, మీరు ఇచ్చిన దాన్నండి, ఇవన్నీ ఈరోజు ఎలా ఆనందించవచ్చో, ఎలా మనము రుచి చూడొచ్చో దేవుడు నేర్పించబోతున్నాడు. మనము దేవుని చేతుల్లో మన ఆస్తిని, మన డబ్బుని, మన సమయాన్ని, మన దగ్గర ఉన్నది అన్నీ మనం దేవునికి ఆనందంగా ఇస్తే దేవుడు మనకి ఆనందాన్నే కలుగు చేస్తాడు, కానీ దుఃఖాన్ని ఇవ్వడండి. ఈరోజు మనకి లోకంలో అనేక మంది ఎన్నో సంపాదించుకుంటున్నారు, కానీ సంపాదించుకున్న దాన్ని అనుభవించలేకపోతున్నారు. కొరతతోనే మిగిలిపోతుంది, దుఃఖంతోనే మిగిలిపోతుంది, తృప్తి లేని స్థానంలోనే మిగిలిపోతుంది. దేవుడు మనకిచ్చేది న్యాయమైన డబ్బైనా సమృద్ధితో ఉంటుంది అంటున్నాడండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటున్నాడండి. ఆశీర్వాదం అనేది మనుషుడికి కనిపించేది కాదండి, అది నీవు దైవరీతిగా మారినప్పుడు కనిపిస్తుందండి. అది నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు మన జీవితంలో పరిపూర్ణంగా అది అనుగ్రహింపబడుతుంది. మరి మీరు ఎప్పుడన్నా రొట్టెను చూసారా? ఏంటంటే అట్టు అడిగారు అంటారా? రొట్టె అండి, రొట్టె, బ్రెడ్. ఆ రొట్టె కొన్ని ముఖ్యమైన పదార్థాలతో ఏర్పరచబడుతుందండి, మంచి సువాసన వస్తుందండి. ఆ రొట్టెకి కావాల్సింది ఏంటి? పిండి కావాలి, నీరు కావాలి, ఉప్పు కావాలి, దాంతోపాటు కొంచెం ఈస్ట్ కావాలి. ఆ నాలుగు ఉంటేనే అది రొట్టెగా ఏర్పరచబడుతుంది. మనము ఎంత ఈస్ట్ దాంట్లో వేస్తున్నామో దాన్ని తగినట్టే ఆ రొట్టె సిద్ధపడుతుంది. మరి మీ ఆర్థిక స్వేచ్ఛను మీరు అనుభవించాలంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒకవేళ ఆ రొట్టెలో ఆ ఈస్ట్ లేదంటే ఆ రొట్టె నోట్లో కూడా పెట్టుకోలేమండి, అది రొట్టెలాగా అవ్వదండి అది. సో అదేలాగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో సమానంగా లేకపోతే, అంటే బ్యాలెన్స్డ్ జీవితం లేకపోతే, దైవరీతిగా ఉన్న సంపాదన మన జీవితంలో లేకపోతే, ఆర్థిక జీవితంలో దేవుణ్ణి గణపరిచేటట్టు మన ఒక సంపాదన, మన ఒక పొదుపు, మనం ఇచ్చేది లేని పరిస్థితిలో ఉంటే మనం కలవరంలోకి మిగులుతామండి, మనం నష్టంలోకి మిగులుతామండి. దేవుని మహిమ కొరకు మన డబ్బు సంపాదించాలి, పోగేస్తాం నేర్చుకోవాలి, పొదుపు చేయడం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే మనము ఆనందిస్తాం నేర్చుకోగలము. ఈ నాలుగు కలిసినప్పుడే మనం ఇతరులకి సువాసన ఇవ్వగలమండి, ఉపయోగకరంగా ఉంటుందండి. నీకు ఇరుకులు లేకుండా ఉంటాయండి, ఇబ్బందులు లేకుండా ఉంటాయండి. దీనికి ఏం సంబంధం అనుకుంటారేమో, ఈరోజు మీరు సంపాదిస్తూనే ఉన్నారు, కొంతమంది డబ్బులేం మిగలట్లేదు, పోగేసుకుంటూనే ఉన్నారు కానీ నీవు అనుభవించలేకపోతున్నావు, దేవునికి ఇస్తూనే ఉన్నారు కానీ ఏం రావట్లేదు, నీ చేతిలో సమృద్ధి రావట్లేదు. నాలుగోది ఇంకేంటి? మీరు ఆనందించలేకపోతున్నారు. దేవునికి ఇచ్చినప్పుడు మన అన్ని రీతిలుగా మనము నాలుగు మన జీవితంలో ఉన్నప్పుడే మనకి తృప్తి కలిగిన జీవితం వస్తుందండి, సమృద్ధితో నింపబడిన జీవితం వస్తుందండి. మరి వాక్యం తీద్దామా? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనంలో ఒకసారి చదువుదామండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ధారాళముగా దయచేయు దేవుని యొద్దే నమ్మిక ఉంచేడని ఆజ్ఞాపించుము. ఇక్కడ ఎంతో చక్కగా వాక్యాన్ని ఒక ఉత్తరం రూపముగా తిమోతి గారికి పౌలు గారు రాస్తున్నారు. ఆ సంఘంలో ధనవంతులు ఉన్నారు, ధనవంతులకి మాటలు చెప్తున్నాడండి, దేని మీద తృప్తి ఉండాలో చెప్తున్నాడండి, ఎంతో చక్కగా చెప్తున్నాడండి. ఈ లోకంలో ధనవంతులైన వారికి అని చెప్తున్నాడు ఆయన, గర్విష్ఠులు అవ్వకండి. ఒకవేళ ఈరోజు నాకు ఈ లోకంలో ఏమి లేదు అని ఒకవేళ మీరు చెప్పేవారికి ఉన్నారేమో, ఈరోజు మీ తలాంతు చూసి మీరు గర్విస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారేమో, ఈ దినము మీరు మీ చదువును చూసుకుని గర్విస్తున్నారేమో, అందుకే ఉద్యోగం దొరకట్లేదేమో, అందుకే గర్వంలో ఉన్నారేమో. ఆలోచించుకోండి. ఈరోజు మీ ఇంటిని చూసో లేకపోతే మీ అంతస్తును చూసో గర్విస్తున్న వల్ల ఈరోజు అప్పుల్లో ఉన్నారేమో. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. మనము దేవుడు మనకి తృప్తి కలిగిన జీవితం ఇవ్వాలనుకుంటున్నాడండి. మనల్ని ఇరుకుల్లో ఇబ్బందుల్లో పెట్టాలని కాదండి ఆయన ఉద్దేశము. నిజమైన సంతోషం ఇవ్వడానికి చెప్తున్నాడండి. ఈ దినము మీ యొక్క దృష్టి ఎక్కడుంది? మీరు ఇహలోకములో మీరు దేని మీద మీ మనసు ఉంచారు? గర్వం ఉంచారు. గర్విష్ఠులు కాక అంటున్నాడు. ఇంకా అవకాశం ఉంది మనకి. ఈ దినము నీవు గర్వంలో నుండి బయటకు రావడానికి ఒక తరుణం ఉంది. అందుకే యేసు ప్రభు ద్వారా ఆ మాటల్ని చెబుతున్నాడు. అస్థిరమైన ధనము మీద నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు. ఈరోజు మీరు ఈ లోక డబ్బుని సుఖముగా అనుభవిస్తానికి, ఈ లోక తెలివిని, ఈ లోకంలో నువ్వు నేర్చుకున్నది, నీకు తెలిసినది మీరు సుఖంగా అనుభవించుటకు ఎవరి దగ్గరికి రావాలంటండి? మన దేవుని దగ్గరికి రావాలంటండి. ఆయన మీద మీరు నమ్మిక ఉంచాలంటండి. ఈరోజు ఆయన మీద మీరు నమ్మిక ఉంచితే రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఈరోజు మన కొరకు, రేపు నా కొరకు, మరి మీ కొరకు రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అనే ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడుతుందండి. మన దేవుడు మనకి తృప్తిని అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ తృప్తి దేవునిలో కలుగుతుంది అంటున్నాడు. అది కూడా దేవుడు ఇచ్చిన వాటిలో, అది కూడా మనకేంటంట, మనకి ధనం ఇస్తున్నాడు, క్షేమం ఇస్తాడు, సంపాదన ఇస్తాడు. అవన్నీ కూడా మనం ఆనందంగా ఆనందించడానికి కావలసిన అవకాశమే ఈ అధ్యాయంలో ఉందండి. ఈరోజు మీకున్న వాటితో తృప్తి కలిగి ఉండమంటున్నాడు ఆయన. ఈ దినము మనం ఎంత కష్టపడితే అంత లాభం వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈరోజు నువ్వు కష్టపడితే వచ్చేది కాదు లాభము. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఎంత దేవుని కొరకు నీవు కష్టపడతాను నేర్చుకుంటామో అంత లాభం ఆయన ఇస్తానంటున్నాడండి. అంత సమృద్ధి మనకు ఆయన ఇస్తానంటున్నాడండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రయాసపడుతూనే ఉన్నావు, కష్టపడుతూనే ఉన్నావు, ఈరోజు నువ్వు కొడుతూనే ఉన్నావు. ఇప్పుడు ఒక చిన్న ఉపమానం చూద్దాం. ఈ వీడియో ఒకటి చూస్తున్నాను చూడండి, కనిపిస్తుందా? పెద్ద బండ. ఈ బండలో ఆ బండను బద్దలు కొడటానికి ప్రయాసపడుతూనే ఉన్నాడు, కొడతనే ఉన్నాడు, సుత్తేసి బాదుతున్నాడు. ఒక మేకు కాదు, లైన్గా వరుసగా ఒక్కొక్క మేకులు పెట్టి కొడతనే ఉన్నాడు, ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఈరోజు మనము కూడా భక్తిని కాపాడుకునే విషయంలో ఇలా ప్రయాసపడుతూ ఉండాలంట. ప్రారంభంలో దేవుని చిత్తంలో నడిచే విషయంలో ఎంతకాలం నేను ఇట్లా నడవాలి, ఎంతకాలం నేను నిలబడాలి అనుకుంటున్నారేమో. నిన్ను దేవుడు పరిశీలించి పరీక్షించేంత వరకు నువ్వు ఓర్పుతూనే ఉండాలి. నీ రక్షణ జీవితాన్ని భద్రపరుచుకునేంత వరకు పోరాడుతూనే ఉండాలి. నువ్వు పోరాడుతూనే ఉన్నప్పుడు, ఆదిలో కొడుతూ ఉన్నప్పుడు ఒకరోజు అది విభజింపబడుతుందండి. ఎప్పుడైతే ఈ బండ విభజింపబడిందో, మొదటిగా రెండుగా విభజింపబడుతుందో, నీ ఆర్థిక స్వేచ్ఛ కూడా ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసా? తర్వాత నువ్వు ప్రయాస పడకుండానే ముక్కలు వేరవుతూ ఉంటుందండి, సమృద్ధి చేర్చుకుంటూ ఉంటుందండి. ఈ దినము మనం ప్రయాసపడుతూనే ఉన్నాము. నీ వయసు అయిపోతుంది, ఆయుష్ అయిపోతుంది, నీకు అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప విడుదల రావట్లేదేమో. నువ్వు దేవుని చిత్తంలో చేయలేదేమో. దేవునిలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, దేవుని కంచెలో మీరు నిలిచి ఉన్నప్పుడు, దేవుని కాపుదల్లో మీరు నిలిచి ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటుంది అంటున్నాడండి. ప్రారంభంలోనే ప్రయాస ఎక్కువ ఉంటుందండి. తర్వాత వెళ్తున్నప్పుడు తేలిగ్గానే ఉంటుందండి. మన జీవితంలో దేవునితో నడిచే విషయంలో అనేక మంది ఈరోజు తప్పిపోతున్నారండి. ఈరోజు దేవునితో నడవలేకపోతున్నారు, దేవుని సమృద్ధిని పొందుకోలేకపోతున్నారు. దేవుని సమృద్ధిని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయలేకపోతున్నావు, తృప్తి కలగట్లేదు. ఈరోజు నీకు విడుదల దొరకలేదని నువ్వు సకలంలో ఆగిపోతున్న వలన ఆ బండ విభజింపబడతలేదు. ఈరోజు ఆయన నేను కొట్టానే, శ్రమ పడ్డానే, 100 సార్లు కొట్టానే, 200 సార్లు కొట్టానే, ఆయన నాకు విభజింపబడలేదని ఆయన చేతులు ఎత్తి సాగిపోయి ఉంటే ఆ బండ విభజింపబడి ఉండేదా? సమృద్ధికి అవకాశం ద్వారం తెరవబడి ఉండేదా? ఆలోచించండి. ఈరోజు మన భక్తి కూడా అంతేనండి. ఇక్కడ పౌలు గారికి చక్కగా తెలుసండి. ఆయనకు ముందే హెచ్చరిస్తున్నారు తిమోతి సంఘానికి. పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈరోజు నీకు తృప్తి దేవుని దగ్గర దొరుకుతుంది, నీ ఆస్తి మీద దొరకదు, నీ డబ్బు మీద దొరకదు, మీ యొక్క ధనం మీద దొరకదు. ఈరోజు మన ఈ లోకము మనల్ని ఏం చేస్తుందంటే, లోక శత్రువు మనల్ని ఏం చేస్తుందంటే, నిన్ను ఏదో దాని మీద గురి పెడుతూ అది సంపాదించాలి, ఇది సంపాదించుకోవాలి, ఇది కావాలి నీకు, అది కావాలని తృప్తి లేకుండా తృప్తిని ఎలా తీసుకెళ్తున్నాడో తెలుసా, ఒక అంటు వ్యాధిలాగా. ఈరోజు నువ్వు సాధించినన్నింటిలో కూడా ఏదన్నా తృప్తి కలిగిందా ఒక చోటన్నా? ఒక్కసారన్నా నీ దేవుని మీద ఆధారపడి చూసావా? దేవుని దగ్గర నుంచి తృప్తిని పొందుకుని చూసావా? ఈరోజు మీ దేవుని దగ్గర నుంచి తృప్తిని పొందుకుని చూడండి. తృప్తి అండి, తృప్తి అంతరంగంలో కలుగుతుందండి. సమాధానము ఈ లోక పాపానికి నీ జీవితాన్ని ఇస్తే అది తృప్తి అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు తాగడానికి నీ జీవితం ఇస్తే అది తృప్తి అనుకుంటున్నారేమో. అది తృప్తి కాదు, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈరోజు ఈ లోక కామానికో వ్యభిచారానికో నువ్వు చోటు ఇస్తున్న వలన, ఆ సుఖం కావాలని నీవు అనుభవిస్తున్న వలన నీ ఆయుష్ను పాడు చేసుకుంటున్నావు. నీ నిజంగా నీవు ప్రేమిస్తున్న వారి ఎడల నీ జీవితాన్ని నువ్వు పంచుకోవాలనుకున్నప్పుడు ఆ సుఖాన్ని పోగొట్టుకుంటావేమో. ఆలోచించుకోండి. దేవుడు ప్రతీది కూడా ఒక లెక్కతో ఇచ్చాడండి. ఈరోజు నీ జీవితాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడండి. ఆయన ఇచ్చిన జీవితంలో ఆయన దగ్గర తృప్తిని పొందుకోమంటున్నాడండి. ఈరోజు నీ సంపాదన నీకు ప్రయోజనకరంగా ఉంటుందా, లేకపోతే నీకు హానికరంగా ఉంటుందా, నీకు నష్టం ఇచ్చేటట్టు ఉంటుందా? దేవుని చేతుల్లో పెట్టి చూడండి. దేవుని సన్నిధిలో తృప్తిని అడిగి చూడండి. ఈరోజు నీకు మార్గాలు చూపిస్తానంటున్నాడండి. నీకు రెండు విధమైన చక్కని మార్గంలో ఉన్నాయండి. ఈరోజు మొదటి మార్గము, నీ జీవితంలో నీ తృప్తి విషయంలో నీవు ఎదగాలంటే ముందుగా మనల్ని మనము ఇతరులతో పోల్చుకోవడము మానివేయాలి. ఈ దినము నువ్వు ఇతరులతో పోల్చుకోవడము మానివేసినప్పుడే నీకు నిజమైన తృప్తి ఏంటో నీవు అర్థం చేసుకోగలవు. నీవు ఇతరులతో పోల్చుకుంటున్న వల్లనే తృప్తి అనుగ్రహింపబడతలేదు. సమాధానం లేదు, నీకు కలవరం కలుగుతుంది, భయం కలుగుతుంది, దిగులు కలుగుతుంది. నువ్వు ఎవరో పరుగును పరిగెట్టాలనుకుంటున్నావు కాబట్టి నీకు తృప్తి లేదు. నీ పరుగు ఏంటి? ఈరోజు నీకు అప్పచెప్పిన బాధ్యత ఏంటి? నీకు ఇచ్చిన జీవితం ఏంటి? నీకు ఇచ్చిన అవకాశంలు ఏంటి దేవుడు? ఈరోజు నీకు ఇచ్చిన తలాంతులు ఏంటి? నిన్ను ఎక్కడ నడవమంటున్నాడు దేవుడు? ఏ గురి మీద నడవమంటున్నాడు? ఏ గమ్యం పట్టుకుని నడవమంటున్నాడు? ఆయన ఎడల నీవు తృప్తిని పొందుకోవాలని ఆశిస్తే ఆయన నీకు అనుగ్రహిస్తానంటున్నాడండి. నీవు ప్రార్థనతో నువ్వు దేవుని సహాయం అడిగితే ఆయన శ్రేష్టమైన అవకాశాలు ఇస్తానంటున్నాడండి. నీకు సామర్థ్యమైన దేవుడు అండి మన దేవుడు. విలువైన అవకాశాలు. హీ హాజ్ గివెన్ యూ ది ఎబిలిటీ. ఈరోజు నీకు ఆయన ఒక సామర్థ్యం ఇచ్చాడు, నీకు ఒక తరుణం ఇచ్చాడు, నీకు ఒక తలాంత ఇచ్చాడు, నీకు ఒక పని ఇచ్చాడు, నీకు ఒక బాధ్యత ఇచ్చాడు, నీకు ఒక మంచి హృదయం ఇచ్చాడు. ఆ హృదయాన్ని ఈరోజు నీ మనసుని దేనితో నింపుతున్నావు? నీ దేవునితో నింపి చూడు. ప్రథమ స్థానం ఆయనకి ఇచ్చి చూడు. ఈ లోకంలో నీకు అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటాయి అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఇతరులతో పోల్చుకోవద్దు. మొదటిగా నీ ఇతరులతో పోల్చుకోకుండా నీ పోరాటం నువ్వు పోరాడు. నువ్వు దేవుని మీద గురిపెట్టి పోరాడు. పరిగెట్టు. నీ పరుగు పందెంలో నువ్వు అక్కడే పరిగెట్టు. నీకు అప్పచెప్పిన బాధ్యతను పరిగెట్టు. నువ్వు ఇతరులతో సమాధానపడు. ఎవరిని విరోధులను పెంచుకోకండి. నీ చుట్టూ నిన్ను విరోధిగా ఉన్నాడు నీ చుట్టూ అని అనుకుంటే వారితో వెళ్ళి సమాధానపడండి. రెండవదిగా, మన కృతజ్ఞతను పాటించినప్పుడు సంతృప్తిని నేర్చుకుంటామండి. కృతజ్ఞత. ఈరోజు నీకు ఇచ్చిన దానివల్ల దేవా నీకు వందనంలయ్యా, దేవా నాకు ఈ దినం ఇచ్చావు నీకు వందనంలయ్యా, దేవా నాకు చేతులు ఇచ్చావు నీకు వందనంలయ్యా, దేవా నాకు కాళ్ళు ఇచ్చావు నీకు వందనంలయ్యా, ఈరోజు నాకు చిన్న రాబడి ఇచ్చావు వందనంలయ్యా, ఈరోజు నేను ఉండటానికి చిన్న గృహం ఇచ్చావు నీకు వందనంలయ్యా అనే కృతజ్ఞతతో నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నప్పుడే మన సంతృప్తిని నేర్చుకోగలమండి. కృతజ్ఞత లేని జీవితంగా మనం ఉంటే తృప్తే ఉండదండి. సాతాను మనకు తృప్తి ఉండనప్పుడు ఈరోజు మీరు ఏ స్థానంలో ఉన్నారు, ఎక్కడున్నారు? ఈ దినం దేవుడు నిన్ను గతంలో ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు, ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలో లేవనెత్తాడు గుర్తుందా? ఈరోజు మీరు సంపాదించిన దాన్ని మీరు అనుభవించగలుగుతున్నారా? ఇంకా అనుమానంతోనే ఉందా? ఈరోజు నువ్వు అనుభవించే ముందే నీ చేతుల్లోంచి మాయమైపోతుందా? దేవుని చేతుల్లో పెట్టండి. మీ పరిస్థితిని పెట్టండి, మీ స్థితిగతులు పెట్టండి. ఆయన నమ్మండి. ఆయన ఈరోజు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అంటున్నాడండి. విశ్రాంతి దినము దేవునికి ఇవ్వండి. నువ్వు విశ్రాంతి దినం కూడా ఆదివారం కూడా ఏదో నేను సంపాదించుకోవాలి, ఇంకా నేను పోగేసుకోవాలి అని అనుకుంటున్న వల్ల నీ జీవితంలో కలవరం కలుగుతుంది. మనం ఎప్పుడైతే మనము విశ్రాంతి దినం ఒక ముఖ్యత్వాన్ని మనం గుర్తిస్తూ ఉంటామో అప్పుడు మన హృదయానికి మనం విశ్రాంతిని ఇవ్వగలమండి. ఈరోజు అనేక మంది అర్థం చేసుకోవట్లేదు ఏంటంటే, ఈరోజు విశ్రాంతి అంటే నా హృదయంలో నేను సంపాదించాలా, మళ్ళీ విశ్రాంతిని నేను ఎతకాలా అని అనుకుంటున్నారు. కాదండి, విశ్రాంతి అంటే మీ హృదయానికి చెప్పండి. ఈరోజు నువ్వు విశ్రాంతి అంటే క్రీస్తు అది ముందే దాన్ని ముగించాడు, సాధించాడు. మన కొరకు ఆయన విశ్రాంతిని అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు ఆ విశ్రాంతిని ఆనందిస్తామే. ఈరోజు ఆనందిస్తామే. దేవుని విశ్రాంతి దినంలో దేవుని స్తుతిస్తామే. కృతజ్ఞత కలిగి ఉండడమే, తృప్తి కలిగి ఉండడమే, ఆనందం కలిగి ఉండడమే. ఈరోజు మీకు ఉన్న వాటితో మీరు ఆనందం కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రతి దాడి నుండి, ప్రతి నిరుత్సాహం నుండి, ప్రతి కలవరాన్ని నుండి, ప్రతి ఆందోళన నుండి ఈరోజు బయటికి తీసుకురాగలరండి. ఆయన తెస్తానంటున్నాడండి. ఈరోజు మీరు నమ్మండి. విశ్వసించండి. మీ జీవితంలో ఆయన మీద విత్తనాలు వేయండి, ఆయన సన్నిధిలో వేయండి. ఈరోజు నువ్వు ఆయన దగ్గర ఆయనతో సమయం ఖర్చు పెట్టండి. ఈరోజు దేవుడు మనల్ని అడిగేది నీ డబ్బు కాదండి, నీ అధికారం కాదండి, నీ తలాంతు కాదండి, నీ సమయం అడుగుతున్నాడండి. ఆయనతో గడిపే సమయం అడుగుతున్నాడండి. ఆయనతో కూర్చుని ప్రార్థన చేసే ఎంతకాలం అయిందండి? మీరు ఆయనతో కూర్చుని ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని ధ్యానించి ఎంతకాలం అయింది? నిన్ను దేవునితో గడపమంటున్నాడు. నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడే, నీ సమయం ఖర్చు పెడుతూ ఉన్నప్పుడే నీ దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోగలవు, ఆయన మార్గాలు అర్థం చేసుకోగలవు, ఆయన ఆశీర్వాదములు ఎక్కడున్నాయో కనిపెట్టగలము, ఆయన మర్మాలు, ఆయన పొకిషాలు ఎక్కడున్నాయో చెప్తాడండి. ఈరోజు నువ్వు ఆయనతో గడిపితేనండి. ఈరోజు నీ హృదయంలో ఒక పాపం పెట్టుకున్నావు, ఒక స్వార్థం పెట్టుకున్నావు, ఒక లాభం పెట్టుకున్నావు, ఒక కుయుక్తి పెట్టుకున్నావు, ఒక మోసం పెట్టుకున్నావు, ఒక అన్యాయం పెట్టుకున్నావు. నువ్వు దేవునితో సమయం గడుపుతున్నావు వల్ల ప్రయోజనం లేదండి. వాటిని నువ్వు విడిచిపెట్టి, దేవా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు, నా అవిధేయతలు క్షమించు, నా నిర్ణయాలు క్షమించు, ఈరోజు నా చేతకానితనాన్ని క్షమించు, ఈరోజు నా ఆందోళనని క్షమించయ్యా, నేను నిన్ను నమ్ముతానయ్యా, నాకు నిన్ను విశ్వసిస్తానయ్యా, ఈరోజు నీ వాక్యాన్ని చదువుతానయ్యా, నేను గర్వించాను నన్ను క్షమించాయా, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా అని మీరు చెప్పి చూడండి. ఈరోజు నీ కొత్త మార్గాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. నా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నా యేసు ప్రభు నీకు అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే నీకు అంచెలంచెలుగా నీ ఆధ్యాత్మికమైన స్థితిని బలపరుస్తానంటున్నాడు. ఆయన నీకు తృప్తిని అనుగ్రహిస్తానంటున్నాడు, సమృద్ధిని అనుగ్రహిస్తానంటున్నాడు, రాబో కాలంలో నీకు ఫలమును ఎలా పొందుకోవాలని మార్గాలు చూపిస్తానంటున్నాడు ఆయన. మరి ఈరోజు భగవంతుని చేతుల్లో మీ ఆస్తులు పెట్టగలరా? మీరు భగవంతుని చేతుల్లో మీ ఆస్తిని, మీ తలాంతిని, మీ సమృద్ధిని పెట్టినప్పుడు మనకు ఆనందమే ఇస్తాడు, కానీ ఆందోళన ఇవ్వడండి, కలవరం ఇవ్వడండి, మనకు సమాధానం ఇస్తాడండి. ఆయన నమ్ముతామండి, ఆయన విశ్వసిద్దామండి. ఈరోజు దేవా నేను సంపాదిస్తున్న సంపాదన, ఈరోజు నేను పోగేసుకుంటుంది, పొదుపు చేసుకుంటుంది, నేను ఇస్తున్నది నాకు ఉపయోగకరంగా ఉండాలయ్యా, నేను ఆనందిస్తున్నట్టు ఉండాలయ్యా, నేను సమృద్ధిని రుచి చూస్తున్నట్టు ఉండాలయ్యా అని మీరు దేవునికి చెప్పగలరా? కళ్ళు మూసుకుంటారా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మాకు ఇచ్చిన చక్కటి అవకాశం కొరకు వందనములయ్యా. ఈ జీవితము, ఈ ఒక్క జీవితము నీ కొరకు మేము ఎలా వాడాలో మాకు నేర్పించాయా. మాకు ఇచ్చిన వాటిలో మేము ఎలా సంతృప్తి కలిగి ఉండాలో నేర్పించాయా. ఇతరులతో పోల్చుకోకుండా మాకు ఇచ్చిన పరుగులో మేము పరిగెట్టే వారికి చేయ. ఈరోజు మాకు ఇచ్చిన తలాంతుని, మాకు ఇచ్చిన సామర్థ్యాన్ని, మాకు ఇచ్చిన అవకాశములు మేము ఎలా సద్వినియోగపరుచుకోవాలో మాకు నేర్పించు. మేము సంపాదిస్తున్న సంపాదనని మేము పొదుపు చేసుకోవాలయ్యా, భద్రపరచుకోవాలయ్యా, పోగేసుకోవాలయ్యా, దాన్ని క్షేమకరంగా మార్చుకోవాలయ్యా. మేము ఇస్తున్న డబ్బుని, మేము ఇస్తున్న కానుకని, మేము ఇస్తున్న వాటిని ఎలా విత్తనాల రూపంగా మేము మరలా సంపాదించుకోవాలో మాకు నేర్పించయ్యా. నేను ఇస్తూనే ఉన్నాను కానీ నాకు సమృద్ధి లేదే అనేవారికి మమ్మల్ని ఉండనియద్దయ్యా. నేను దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నాను, నేను దేవుని చిత్తంలో సంపాదిస్తున్నాను, దేవుని చిత్తంలో ఆలోచిస్తున్నాను అన్నీ చెబుతూ వారు అనుభవించలేని దీవెనలు వద్దయ్యా, వారు అనుభవించే దీవెనలు నువ్వు అనుగ్రహించాయా. ఈరోజు మేము మా సంపాదన అయినా, మా పొదుపు అయినా, మేము ఇచ్చే విషయంలో అయినా అవన్నీ కూడా ఆనందంగా మేము అనుభవించే క్షేమం మాకు అనుగ్రహించాయా. మా బిడ్డలు అనుభవించాలయ్యా, మా కుటుంబం అనుభవించాలయ్యా, మా సంతానం అనుభవించాలయ్యా. ఈరోజు మేము ఈ లోకం నుండి వెళ్ళేటప్పుడు మా బిడ్డలకు మేము సమస్యలు ఇచ్చి వెళ్ళకూడదయ్యా, శోధనలు ఇచ్చి వెళ్ళకూడదయ్యా, వారికి భారపు మూటిచ్చి వెళ్ళకూడదయ్యా. ఈరోజు మాకు అటువంటి అవగాహన దయచేయవా. మేము క్రీస్తుని ఇచ్చేవారికి చేయవా, క్రీస్తు స్వారూప్యంలో మారేవారికి చేయ, క్రీస్తు మాకు అన్ని సహాయం చేస్తారని విశ్వసిస్తానికి సాయం చేయ. మా హృదయంలో ఈరోజు ఏ అప్పులు ఉన్నాయో, ఏ శోధనలు ఉన్నాయో, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో నీకు తెలుసయ్యా, ఏ ఆందోళనలు ఉన్నారో నీకు తెలుసయ్యా. వారి భవిష్యత్తు గురించి దిగులు, వారందరికీ నీ ఈరోజు పరిష్కారం నువ్వు అనుగ్రహించగా, వారి జీవితాన్ని నీ చేతుల్లో పెట్టేవారికి చేయ. ఈరోజు మొదలుకొని వారి పరిస్థితులు నీ చేతుల్లో పెడితే అన్నీ కూడా తారుమారు చేయగలిగిన దేవుడివి, అన్నీ కూడా మాకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడివి, అద్భుతాలు చేయగలిగిన దేవుడివి. ఈరోజు నీ అద్భుతాలు మా జీవితంలో అనుగ్రహించాయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ ఆశ్చర్యాలు అనుగ్రహించాయా, నీ అద్భుతాలు అనుగ్రహించయ్యా. ప్రయాసపడుతూనే ఉన్నారు కానీ సమృద్ధి లేని జీవితంలో మిగిలివేయనివద్దయ్యా. అయ్యా ఈరోజు ఆ ప్రయాసపడేది నీ చిత్తంలో, నీ ఉద్దేశంలో, నీ అనుకూలతలో, నీ ఆలోచనలో ఉండడానికి మా ఒక్కొక్క బిడ్డకి నువ్వు అనుగ్రహించు, నీ సంరక్షణ దయచేయండి, నీ కాపుదల దయచేయండి, నీ కంచె మాకు అనుగ్రహింపమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.